విశ్వక్సేన్ కొత్త చిత్రం ఈ ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్‌వైడ్‌గా భారీగా రిలీజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పూర్తి చేసుకుంటుంది ఈ దాస్కా దమ్కి చిత్రం. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శన ఏ విధంగా ఉంది, ఎంత వసూలు చేసింది తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. దేవన్ దాస్కా దమ్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.04 కోట్ల షేర్ అయితే రాబట్టుకోవడం జరిగింది. దేవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాస్ ఎంత అంటే 8.20 కోట్ల వరకు గ్రాస్ నైతే రాబట్టుకొని ఆశ్చర్యపరిచారు. ఎంతలా అంటే తన తోటి హీరోలకి, మీడియం రేంజ్ స్టార్ హీరోలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ పెద్దదనే చెప్పాలి. రెండు వారాలకు వచ్చేసరికి దాస్కా దమ్కి చిత్రం వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టింది. ఓ పక్క సెలవు కాదు, మరొక పక్క ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే బలగం, రంగమార్తాండ చిత్రాలు కూడా దూసుకుపోతున్నాయి. ఇలా ఇంత పోటీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో బాగానే వసూలునైతే రాబట్టారని చెప్పాలి. 25% ఆక్యుపెన్సీ రిపోర్ట్ చేయగలిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర. నైట్ షోలకు వచ్చేసరికి వరల్డ్ వైడ్గా కాస్త పుంజుకుందనే చెప్పాలి. ఇక రెండు వారం రోజున ఇలా ఇవన్నీ కలిసి రావడంతో రెండు వారం రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 2.40 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. షేర్ ఎంత అంటే 1.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా రెండు రోజుల్లో విశ్వక్సేన్ దాస్కా దమ్కి చిత్రం 10.60 కోట్ల వరకు గ్రాస్ వసూలునైతే అందుకోవడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా రెండు రోజులు రాబట్టిన షేర్ వసూలు 8 కోట్ల షేర్ టార్గెట్ లో ఇంతవరకు రెండు రోజుల్లో 5.34 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ చేసుకోగలిగారు దాస్కా దమ్కి చిత్రంతో విశ్వక్సేన్. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లోనే 65% రికవరీ జరిగిపోయిందని చెప్పాలి. ఇక మిగతా రోజుల్లో సినిమా ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో చూడాలి. సినిమా జోరు చూస్తుంటే మాత్రం సినిమా ఇట్టి బొమ్మ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రదర్శనపై వసూలుపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ లో పంచుకోండి.